బిడ్డా బక్కా జెట్సన్ భద్రం కొడుకో బిడ్డా, నీ బాణం బాగాలేదని తెలిసింది. నా మనసంతా గుగులైతుంది. జరా భద్రం కొడుకో, ఉద్యమాలే ఊపిరిగా బతికితివి, సామాజిక కార్యకర్తగా సమన్యాయం కోసం పోరాడితివి. అప్పుడెప్పుడో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కోట్లు దుబారా జరిగిందని హుస్సేన్ సాగర్లో పిండ ప్రదానం చేస్తివి. ఇప్పుడేమో తెలంగాణ నిరుద్యోగుల సమస్యల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటివి జరా భద్రం కొడుకో. తెలంగాణ సాధన కోసం ఆమరణ దీక్ష చేసి కేసీఆర్ సీఎం దొర అయ్యిండు. 10 ఏళ్ల పాలనలో నిరుద్యోగులకు ఖాళీ హాత్ అందించిండు. మరి నువ్వేమో నిరుద్యోగుల సమస్యల కోసం వారం దినాలుగా దీక్ష చేస్తున్నావు. నీ ఆరోగ్యం క్షీణించిందని నిరుద్యోగ తమ్ముళ్ళు ఆగమాగమైతుండ్రు. నువ్వు మాత్రం తైలంగుండాలే బిడ్డ బక్కా జెట్సన్ భద్రం కొడుకో. సమస్య తీరితే జనం అన్నీ మర్చిపోతారు. పదవులు రానీకి నువ్వు రాజకీయ మాయలోడివి కాదు. ఏరు దాటేస్తే తెప్ప తగలేసే జనాలున్న రోజుల్లో నీ లెక్క నిస్వార్థంగా దీక్ష చేసేటోడిని ఎన్ని దినాలు యాక్ మరవకుండా ఉంటారో నీకే తెలియాలి బక్కా జెట్సన్ భద్రం కొడుకో. జర భద్రం కొడుకో, సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి, ప్రాణాలు పైలంగుండాలి. ఉద్యమాల పురిటి గడ్డ మీద నీ లెక్కన మనిషి ఉండాలే, కానీ నీకంటూ నువ్వుండాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. గందుకే బిడ్డ బక్కా జెట్సన్ భద్రం కొడుకో.